గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ టుడే ఎల్కేజీ క్లాస్ కోర్సు బుక్ టర్మ్ వన్ బెట కోర్సు బుక్ టమ్ వన్లో పేజీ నెంబర్ సెవెన్ పేజీ నెంబర్ సెవెన్లో మనం పైన పైనిచ్చినటువంటి రైట్ కర్వ్ ఇంతకుముందు క్లాసులు నేర్చుకున్నాం ఈరోజు లెఫ్ట్ కర్వ్ లెఫ్ట్ కర్వ్ అంటే ఎడమ వైపు వంగి కింది వరకు ఉంటుంది ఈ విధంగా ఓకేనా ఎడమ వైపు వంగి కింది వరకు ఈ విధంగా ఉండేదాన్ని లెఫ్ట్ కర్వ్ అంటున్నాం ఈ లెఫ్ట్ కర్వ్ వల్ల మనకు డి లెటరు రాయడం సులభంగా ఉంటుంది చూడండి ఇక్కడ ట్రేస్ ద డాట్స్ లెఫ్ట్ కర్వ్స్ లె డాటెడ్ ఇక్కడ డా ఇచ్చినటువంటి చుక్కలన్నీ కలుపుతూ ఉంటే మనకు లెఫ్ట్ కర్వ్ అనేది వస్తుంది చూడండి ఈ విధంగా డాట్స్ అన్నీ మీరు ట్రేస్ చేయండి కలపండి ఇలా కలిపితే మనకి ఇది ఏ ఏ లైన్ పెట్టా లెఫ్ట్ కవ్ అనమాట ఇది మనము లెఫ్ట్ కవ్ అని పిలుస్తాం మీరు కూడా నేను ఏ విధంగా డాట్స్ అన్నీ కలుపుతున్నానో టెక్స్ట్ బుక్లో మీరు కలపండి కలపడం వల్ల మనకి రైట్ లెఫ్ట్ కవ్ అనేది వస్తుంది ఇది ఇది మనకు డి లెటర్ రాయడంలో ఉపయోగం అవుతుంది స్లేట్ పైన మీరు ఇక్కడ డి లెటర్ డి లెటర్ మనకి స్టాండింగ్ లైన్ రాసుకోవాలి ఈ విధంగా ఇది బ్లాక్ కలర్లో ఉంది చూడండి ఇది స్టాండింగ్ లైన్ మేము నేర్చుకున్నాం ఇప్పుడు ఈ స్టాండింగ్ లైన్కి లెఫ్ట్ కవ్ను యాడ్ చేయండి లెఫ్ట్ కవ్ యాడ్ చేస్తే మనకి ఏ లెటర్ వచ్చింది ఇప్పుడు డి లెటరు వచ్చింది ఓకేనా ఈ విధంగా స్టాండింగ్ లైన్ లెఫ్ట్ కవ్ లెఫ్ట్ కవ్ తీసుకోవడం వల్ల డి లెటర్ మీరు ప్రాక్టీస్ చేయండి స్లేట్ పైన ఇలా ఓకేనా అదేవిధంగా మీరు ప్రాక్టీస్ బుక్ తీసుకోండి బెటర్ ప్రాక్టీస్ బుక్ టర్మ్ వన్ ఎల్కేజీ ప్రాక్టీస్ బుక్ టర్మ్ వన్ పేజీ నెంబర్ చూడండి మనం ఇక్కడ రైట్ కర్వ్ ఏ విధంగా ప్రాక్టీస్ చేసేసినాము ఇక్కడ నెక్స్ట్ లెఫ్ట్ కర్ను కూడా మనము ప్రాక్టీస్ షీట్లో కంప్లీట్ చేయాలి లెఫ్ట్ కర్వ్ చూడండి లెఫ్ట్ కర్వ్ ఇక్కడ డేట్ వేయండి డేట్ టుడే డేట్ సెవెన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఇక్కడ మీ నేమ్ రాయండి నేమ్ రాస్తే మాకు హోంవర్క్ పెట్టడం ఈజీ అవుతుంది చూడండి ఇక్కడ కూడా డాట్స్ చిరు పెట్టాయి ఈ డాట్స్ అన్నీ ఈ విధంగా కలపండి లెఫ్ట్ కవ్ లెఫ్ట్ కవ్ ఈ విధంగా డాట్స్ అన్నీ కలుపుతూ ఈ యొక్క పేజీ నెంబర్ నైన్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ షీట్ని కంప్లీట్ చేయండి మొత్తం టోటల్గా ప్రాక్టీస్ చేయండి లెఫ్ట్ కవ్ ఈ లెఫ్ట్ కవ్ ద్వారా మనకి ఇక్కడ రాయండి మీరు ఇలా స్టాండింగ్ లైన్ రాయండి స్టాండింగ్ లైన్కి మనం లెఫ్ట్ కవ్ని ఈ విధంగా ఎడమ వైపు లెఫ్ట్ కవర్ రాయడం వల్ల మనకి ఏ లెటర్ ఏర్పడ్డది మనకి ఇక్కడ డి లెటర్ వచ్చింది ఈ డి లెటర్ని కూడా మీరు స్లేట్ పైన ప్రాక్టీస్ చేయండి